ఓం గణేష్ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ నమః సాయి బంధువులారా ఈరోజు వారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యదార్థమైన ఘటన యథార్థమైన నేల యథార్థమైనటువంటి జ్ఞానం ఈ జ్ఞానాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు ప్రధానంగా మనం చర్చించే చర్చించే అంశం ప్రధానంగా మనకి ప్రతి ఇంట్లో కూడా ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా ఈ మాసంలో కనిపించేటటువంటి గోరింటాకు గోరింటాకు మన ఆడవాళ్ళకి తర్వాత మన స్త్రీలకి ఎంతో ఇష్టపూర్వకమైనటువంటి గొప్ప మంచి ప్రాశస్త కలిగినటువంటి విశిష్టత కలిగినటువంటి ఆకు ఈ గోరింటి ఆకు ఈ గోరింటి ఆకుని ఎక్కువగా ఎందుకు పెట్టుకుంటారు ఈ మాసంలో ఇది ఆషాఢ మాసంలో గోరింటి ఆకు గల ప్రత్యేకత విశిష్టత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రధానంగా సాధారణంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ గోరింటాకుని పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తారు తర్వాత ఈ గోరింటాకుని కాళ్ళకి చేతులకి రకరకాలుగా వివిధ రకాల రూపాల్లో పెట్టు ధరిస్తూ ఉంటారు అందమైన పువ్వులు పుష్పాలు తర్వాత ఓము రకరకాలటువంటి అక్షరాలతో బొమ్మలతో చక్కగా అలంకరణ చేసి ఆనందంగా ఈ గోరింటాకు పెట్టుకొని ఆనందపడతారు తర్వాత కాళ్ళకు చేతులకు పరాణిగా కూడా ఈ గోరింటాకుని ఉపయోగిస్తారు ఏ పండుగ వచ్చినా ఏ పుట్టినరోజు వచ్చినా కూడా ఈ గోరింటాకును ధరించి చాలా మురిసిపోతూ ఉంటారు ప్రధానంగా అస్తమానం గో గోరి గోరింటాకు మరి పెట్టుకోవాలని అభిలాష కోరిక ఉన్నప్పటికీ కూడా కుదరకపోవడం వల్ల తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో అయితే గోరింటాకును పెట్టుకోవడానికి అందరూ కూడా ఆసక్తికర కనబరుస్తారు పురాణ ఇతిహాసాల్లో కూడా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలన్నటువంటి విధానం ఉండడం వల్ల స్త్రీలందరూ కూడా తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు కొని కాళ్ళకి చేతులకు పెట్టుకొని చక్కగా పండినాక వాళ్ళు మురిసిపోయి ఆనందిస్తూ ఉంటారు వాళ్ళకి చాలా సౌందర్యాన్ని గొప్ప ఆధ్యాత్మికటువంటి ఆనందాన్ని ఇచ్చేది కూడా ఈ గోరింటాకు తర్వాత ఈ ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అనేటువంటి అనుమానం చాలామంది జిజ్ఞాసుకు కలిగించ కలిగించవచ్చు తర్వాత ప్రధానంగా ఈ ఆషాఢ మాసం ఏంటంటే మనకి వర్షపు చిరుకులకి చక్కటే అవకాశం వర్షాకాలము తర్వాత ఈ యొక్క నైరుతి పవనాలు రావడం వల్ల వర్షాకాలం వల్ల ఈ వర్షాకాలంలో ఈ గోరింటాకు చెట్టు చుగురించి చక్కగా ఆకులు ఇచ్చి బాగా పండుతుంది అందువల్ల ఆకులు కూడా బాగా లభ్యమవుతాయి అందువల్ల వర్షాకాలంలో ఇరివిగా ఆకులు దొరుకుతాయి కాబట్టి గోరింకాకు పెట్టుకోవడానికి కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు తర్వాత ఈ గోరింటాకు పెట్టుకుంటే ఈ ఆషాఢ మాసంలో ఐదవతనం ఉంటుందని చెప్పేసి బలమైనటువంటి స్త్రీలకి ఒక నమ్మకం ఐదు ఐదవతనము తర్వాత మొత్తైదుతనము బా భర్త చక్క చల్లగా ఉంటాడనేటువంటి ఒక నానుడి ఉండటం వల్ల దీన్ని ఇష్టపడి గోరింటాకని అందరూ కూడా స్త్రీలందరూ చిన్నపిల్ల కాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ పెట్టుకుంటారు తర్వాత గోరింటాకుని ప్రధానంగా మెత్తగా గోరింటాకు లేత గోరింటాకును కోసి మెత్తగా రుబ్బి పెళ్ళైన అమ్మాయికి గోరింటాకుని పెడితే ఎంత బాగా పండితే అంత మంచిదని తర్వాత మంచి పగడం రంగులో పడితే భర్త బాగా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటాడని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు తర్వాత ఆమెకు ప్రేమ ఉందని కూడా ఈ పండిన దాన్ని బట్టి నిర్ధారణ చేస్తారు తర్వాత పెళ్లిగానేటువంటి అమ్మాయిలకు మందారపు రంగులో గనక ఈ గోరింటాకు పండితే మంచి భర్త వస్తాడన్నటువంటి శాస్త్రం కూడా చెబుతుంది తర్వాత గోరింటాకు ఎర్రగా పండితే అందంగా కళ్ళకి ఇంపుగా కూడా కనిపిస్తుంది గోరింటాకు చేతులకి కాళ్ళకి పెట్టుకొని చాలా శోభాయమానంగా అందాన్ని ఇస్తుంది తర్వాత ఈ ఆషాఢ మాసంలో వర్షాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఎక్కువగా స్త్రీలకి ఇంట్లోనూ తన బయట ఎక్కువగా కాళ్ళకి చేతులకి ఎక్కువగా వాళ్ళు వంట అనేక రకాల పనులు చేస్తారు కాబట్టి ఈ కాళ్ళకి చేతులకి వర్షంలో బాగా తెడిసి ఉండటం వల్ల ఫంగస్ వైరస్ వచ్చి వారికి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ వ్యాధులు రాకుండా బ్యాక్టీరియా నిర్మించడానికి ఈ గోరింటాకు ఆయుర్వేదంగా కూడా ఉపకరిస్తుంది అందువల్ల శాస్త్రోక్తంగా కూడా ఈ గోరింటాకు ఈ రకంగా స్త్రీలకు ఉపయోగపడుతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది తర్వాత చేతి వేళ్ల మధ్య కాళ్ళ మధ్య ఈ వర్షాకాలంలో పుళ్ళు పడే అవకాశం ఉంది బ్యాక్టీరియా వల్ల అందువల్ల గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్య రాదు తర్వాత దురద కూడా దురద కూడా మంట కూడా వచ్చే అవకాశం ఉంది కానీ వాటిని కూడా నిర్మూ నిర్మూలించడానికి ఈ వర్షాకాలంలో గోరింటాకు చాలా ప్రాధాన్యత చాలా ఉపా ఉపా ఉపకారిగా కూడా ఉప ఉపకరిస్తుంది అదేవిధంగా మనకి స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టం లేని వారు బద్దకించిన వారు తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో అయితే గోరింటాకును పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇష్టపడతారు ఈ గోరింటాకు ఇప్పుడు అనేక రకాల కూనుల రూపంలో కూడా చాలా సులభ రీతిలో కూడా వివిధ రకాల ఆకర్షణమైనటువంటి మనం మనకి రూపాల్లో పెట్టుకునేందుకు చక్కగా అనువుగా కూడా కొన్ని సాధనాలు వచ్చాయి తర్వాత గోరింటాకు పెట్టుకోవాలి పద్ధతిచ్చినటువంటి వాళ్ళకు కూడా గోరింటాకు పెట్టేటటువంటి స్టార్స్ కూడా ఎలిశాయి ఔత్సాహులు వాళ్ళు చక్కగా గోరింటాకు పెడుతూ ఉన్నారు తర్వాత ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ యొక్క సౌందర్య సాధనాల్లో గోరింటాకు చాలా ఇప్పుడుది కాదు అతి పురాతనమైంది ప్రాచీన కాలం నుంచే కూడా ఈ సాంప్రదాయాన్ని అందరం కూడా అవలంబిస్తూ ఉన్నారు తర్వాత ఇది కేవలం ఒక అలంకారణమే కాకుండా శరీర మైన లావణ్యానికి కూడా ఇది చక్కగా ఉప ఉపకరిస్తుంది తర్వాత గోరింటాకు పెట్టుకుంటే కెమికల్తో తయారైనటువంటి నెయిల్ పాలీసు ఎక్కువ వాడాల్సిన అవసరం కూడా లేదు రెండు మూడు నెలలకు కూడా ఈ గోరింటాకు ఉంటుంది ఎర్రగా ఉంటుంది తర్వాత గోరింటాకు నానబెట్టిన మరమ్మత్తులు చేస్తే రుబ్బి తలక పెట్టుకుంటే జుట్టు కూడా నల్లబడకుండా తలలో వేడిని కూడా తగ్గిస్తుందంట గోరింటాకు తర్వాత ప పుల్లలో లేనటువంటి గోరింటాకు బట్టల్లో తుడిచి నీడల్లో గలగలమనే వరకు ఆరబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి పావు కిలో గోరింటాకు పొడి ఒక కిలో కొబ్బరి నూనె కలిపి రెండు రోజుల పాటు నానబెట్టింది పెట్టి పలసరి బట్టలో వడగట్టాలి నూనె ఆకుపచ్చ రంగులో వస్తుంది మంచి వాసన కలిగే ఉంటుంది ఆ వాసన ఇష్టం లేని వారు సుగంధ ద్రవ్యాన్ని కలుపుకొని ప్రతిరోజు కూడా ఈ తలకి గోరింటాకు పెట్టుకున్నట్లయితే జుట్టు జుట్టు నిలబడకు తెలబడకుండా తర్వాత ఆరోగ్యంగా ఈ కేశాలు కూడా సంరక్షణ ఇస్తుందని చెప్పేసి తెలుస్తుంది గోరింటాకు నూనె రోజు తలకు రాసుకుంటే వాళ్ళకి కళ్ళు మంటలు కూడా తగ్గి చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం ముఖం కడుక్కొని పొరగడుపున ఒక టీ స్పూన్ గోరింటాకు పొడిని గనక తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది నీళ్లు కలుపుకొని కూడా తాగవచ్చు అంటే నిమ్మకాయ నీడల్లో కూడా కలు దీనివల్ల రక్తం కూడా శుభ్రపడి చాలా చర్మాన్ని మంచి కాంతిగా ఉంటుంది వేడి నీటిలో కనుక కొంచెం కారం ఉప్పు స్నానపు సబ్బు వేసి పాదాలను నానబెట్టుకొని కొంచెం సేపు అయ్యాక పాత బ్రష్తో వాటిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పాదాలు గోరింటాకు పెట్టుకుంటే పాదాల్లో ఉన్నటువంటి పగుళ్ళు కూడా పూర్తిగా నిర్మూలించిపోతాయని చెప్పేసి గోరింటాకు శాస్త్రం చెబుతుంది ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నటువంటి ఈ గోరింటాకుని మరి అందరూ కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా స్త్రీలు అందరూ ధరించి చక్కగా ఈ ఆషాఢ మాసంలో తనాన్ని పెట్టుకోవడం శరీర పోషణకి శరీర సౌందర్యానికి అలంకరణకు కూడా ఒక గొప్ప ప్రతిగా ఈ గోరింటాకు చెప్పబడుతుంది ఇటువంటి గోరింటాకు గురించి దత్తప్రభు ఆ సాయినాథుడు మీకు వివరించే అవకాశం ఇచ్చాడు కాబట్టి వారి అపార కృపాకరు కక్ష వీక్షణాలు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ యొక్క భక్తి టీవీ వీక్షిస్తున్నటువంటి భగవద్ బంధువులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి బంధువులకు ప్రచారం చేస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని కోరుకుంటూ సర్వేజనం జనం సుఖినోబు ఓం శ్రీసాయిరావు